పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఆపరేషన్ స్టార్ట్. వైసీపీలో రాజకీయ వ్యూహం ప్రజలకు పరీక్ష పెడుతోంది. ఇప్పటి వరకు ప్రజల్లో తిరగిన వారిని, ఇప్పటి వరకు నియోజకవర్గంలో పట్టు సాధించిన వారిని, ప్రజలకు పూర్తిగా చేదోడు వాదోడుగా లేని వారిని పలు జిల్లాల్లో ఎడాపడా మార్చేస్తున్నారు జగన్. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారిని తెచ్చి సమన్వయకర్తలుగా చేశారు. దీంతో గుంటూరు వంటి కీలక రాజధాని జిల్లాలో పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉంది. రాయలసీమలోనూ 1-2 నియోజకవర్గాల్లో ఇదే తరహా ప్రయోగాలు జరిగాయి. దీంతో పార్టీనే నమ్ముకుని టికెట్పై ఆశలతో ఇప్పటి వరకు ప్రజల్లో తిరిగిన వారు, ప్రజలతో మమేకమైన వారు ఏం చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ నేపథ్యంలో పైకి జగన్ కు సానుభూతి పరులుగా ఉన్నప్పటికీ తమకు టికెట్ లేదని తెలియడంతో నాయకులు చాప కింద నీరులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఏం చేయాలనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇప్పుడు ఇదే పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 15 నియోజకవర్గాలు ఉంటే గత ఎన్నికల్లో వీటిలో కనీసం వైసీపీ బోణీ కూడా చేయకపోవడం గమనార్హం. దీంతో వచ్చే ఎన్నికల్లో కనీసం సగం సీట్లలో అయినా వైసీపీ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇప్పటికే ఏలూరు ఎంపీ నియోజకవర్గంలో కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ రంగంలోకి దిగారు. అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే టికెట్ను మధ్యాహ్నపు ఈశ్వరి బలరామును తప్పించి ఆళ్ల నానికి అప్పగించారు. ఆ చంటలో పార్టీని నమ్ముకున్న కౌరు శ్రీనివాసరావును తప్పించి మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు అప్పగించారు. దేందులూరులో ఎన్ఆర్ఐ కొటారు అభయ చౌదరిని రంగంలోకి దిప్పారు. నిడదవోలులో గత ఎన్నికల్లో ఓడిన చలుమూలు రాజీవ్ కృష్ణను తప్పించి జి శ్రీనివాసుల నాయుడుకు ఇచ్చారు. అదేవిధంగా చింతలపూడిలో ఇద్దరు ముగ్గురు సమన్వయకర్తలను మార్చి ఆఖరుకు మాజీ ఐఆర్ఎస్ అధికారి ఎలీజాను రంగంలోకి దిప్పారు. తాడేపల్లిగూడెంలో పొట్టు సత్యనారాయణకు అవకాశం ఇచ్చారు. మరోపక్క మరికొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉన్న ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న నాయకులు ఎన్నికల్లో బి ఫారం చేతికి వచ్చే వరకు కూడా సందేహమనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇలా తమకు టికెట్ వస్తుందా రాదా అని సందేహంలో ఉన్న వారి జాబితాలో కొట్టు సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు బదులుగా ఒకరిద్దరు ప్రభుత్వ సర్వీసులకు చెందిన ఉన్నతాధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. గోపాలపురంలో తలారి వెంకట్రావుకు టికెట్ ఖరారైందనే ధీమా ఉన్నా ఆర్థిక కోణం నేపథ్యంలో ఆయనకు కూడా బి ఫార్మ్ అందే వరకు టికెట్ సందేహంగానే ఉంది. కొవ్వూరులో మహిళా నేత వనితకు కూడా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడు ఆమెను పట్టించుకుంటున్న వారు కూడా కనిపించడం లేదు. దీంతో ఆమెకు సీటు దక్కడం కష్టమేనని అంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెకు సపోర్ట్ చేసిన ఓ కీలక నేత ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం ఆమెకు మైనస్. అత్యంత కీలకమైన మరో నియోజకవర్గం పోలవరంలో తెల్లం బాలరాజుకు నియోజకవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ ఈయనకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నా స్థానిక నాయకులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ కు సీట్ ఇచ్చారు. కానీ ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సొంత పార్టీలోని ఓ వర్గం ఆయనను ఓడించేందుకు సిద్ధం అవుతుండడం కలవరం పెడుతున్న విషయం. దీంతో ఆయనకు ఏ క్షణానైనా టికెట్ కట్ చేసే అవకాశం ఉంది. ఇక నర్సాపురం సీటును జగన్ కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన ముదునూరి ప్రసాద్ రాజుకు గాని లేదా కాపు వర్గానికి గాని కేటాయించే అవకాశం ఉంది. అయితే దీనిపైన అనేక సందేహాలు వస్తున్నాయి. ఉండిలో సివిఎల్ నరసింహారాజు సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వపూడికి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆయనను కూడా మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. పాలకొల్లులో వైసీపీ సమన్వయకర్త గుణం నాగబాబుకు మేకా శేషబాబుకు పడడం లేదు. దీంతో నాగబాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే బాబ్జీని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మరో కీలక నియోజకవర్గం తడుకులో కారుమూరు నాగేశ్వరరావు సమన్వయకర్తగా వైసీపీని బలోపేతం చేశారు. అయితే ఆయనను వ్యతిరేకిస్తున్న వైసీపీ స్థానిక నాయకులు కమ్మ వర్గానికి చెందిన వారిని పార్టీలోకి తెచ్చి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తుండటంతో కారుమూరి ఆశలపైన నీళ్లు జల్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈయనకు పార్టీలో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణతో సంబంధాలున్నాయి. దీంతో ఆయన ధీమాగానే ఉన్నారు. అయినా కూడా బీ ఫారం వచ్చే వరకు కూడా సందేహం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జగన్ పశ్చిమలో ఆపరేషన్ వైసీపీ స్టార్ట్ చేసినట్లుగానే కనిపిస్తోంది.